దోపిడీ రాజకీయాలు చేయడం చంద్రబాబుకి అవుతుంది. చంద్రబాబు ఒక వేస్ట్. మన ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రం అన్నమాట చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి సుపరిపాలన అందిస్తున్నారు ప్రజలకి. ఆయన ఒక దేవుళ్ళ చూస్తున్నారు. ఈ ప్రతిపక్షాల వాళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదజల్లే ప్రయత్నాల్లో ఇది ఒక భాగంగా దోపిడీలు ఎక్కువైనాయి, ఎస్సీల మీద దాడులు జరుగుతున్నాయి, రాజధాని మూడు రాజధానులు వద్దనే ఇలాంటి అంశాలు తీసుకొచ్చి ఆయన మీద బురదజల్లే ప్రయత్నం తప్ప ప్రజలందరూ ఆయన పరిపాలనే మంచిగా స్వీకరిస్తున్నారు, అందరూ ఆయన్ని ఆశ్వదిస్తున్నారు. అంతేగాని ఈ రోజున అమరావతిలోనే రాజధాని ఉండాలంటే అమరావతిలో రాజధాని ఎందుకు ఉండాలి, రీజన్ చెప్పండి. అంటే రాష్ట్రం మొత్తం డెవలప్ అవ్వాలి, అభివృద్ధి చెందాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు చేస్తుంటే మూడు ప్రాంతాల అభివృద్ధి కొరకు మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసం ఆయన మూడు రాజధానులు అంటుంటే అమరావతే కావాలని చెప్పి అక్కడ తెలుగుదేశం వాళ్ళనే డబ్బులు ఇచ్చి పెయిడ్ బ్యాచ్ అనమాట వాళ్ళందరూ. ఇప్పుడు ధర్నాలు దీక్షలు చేసేవాళ్ళు పెయిడ్ బ్యాచ్, ఇప్పుడు ఢిల్లీ తీసుకెళ్తున్నాడు, ఢిల్లీ వెళ్ళి గల్లీలో తిరిగి రావడం కోసం తీసుకెళ్తున్నాడు అనమాట. ఈయనకు సపోర్ట్లు ఎదవ సపోర్ట్లు ఎదవలో అందరూ. చంద్రబాబు నాయుడు అసలు ఇంకా అసలు నీకు అసలు ఆంధ్రప్రదేశ్లో అర్హత లేదు నీకు, ఇంకా నువ్వు ఇంకా నీ గవర్నమెంట్ వస్తుంది మళ్ళీ నువ్వు సీఎం అవుదావు కానీ నువ్వు నీ కొడుకు మీ వల్ల అవదు. జగన్మోహన్ రెడ్డిని తలగొట్టి మీరు రావటం అనేది ఇంకా ఎప్పుడు జరగని పని. అది మీ పార్టీ జెండా మూసేసుకోవాలి. ప్రజలు మీకు తీర్పు ఇచ్చారు, ఇంక నువ్వు పనికిరావయ్యా, నీ మైండ్ పోయింది నీకు, నువ్వెందుకు పనికిరావు, ఇంకా నీ పరిపాలన మాకు వద్దని చెప్పి మొన్న ఎలక్షన్లో ఆయనకు బుద్ధి చెప్పినా కానీ ఆయనకు సిగ్గు లేకోకుండా ఆన్లైన్లో రెచ్చగొట్టి దాడులు జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద మచ్చలేని జగన్మోహన్ రెడ్డి ఆయన. ఆయన పరిపాలన అలా ఉంది, ప్రజలకు ఉపయోగపడుతుంది ఆయన పరిపాలన. నీకు కాదు, నీ తొత్తులకు కాదు, నీ పచ్చ మీడియాకు కాదు. ఆయన ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సేవ చేయడానికి ఆయన వచ్చారు, ప్రజలకు సేవ చేస్తారు. నీకులాగా మావని పిల్లనిచ్చిన మావని ఎన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకొని ప్రజలకి ఏ విధంగా అయితే మనం న్యాయం చేయగలమన్నది ఆయన కళ్ళారా చూసి మనిషి మనిషిని భుజం తట్టి వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకొని ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసుకొని ఆయన ప్రజలకు సేవ చేయటానికి వచ్చారనమాట. అంతేగాని నీకులాగా ఎన్టీఆర్ని ఎన్నుపోటు పొడిచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అయితే కాదు అలాంటిది. ఆయనకి ఆ ఊహల్లో కూడా అలాంటి వ్యక్తి కాదు ఆయన. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు, జననేత జగన్మోహన్ రెడ్డి. అసలు కేంద్రం చంద్రబాబు నాయుడికి కానీ ఆ ఢిల్లీ వాళ్ళ వెళ్ళే వాళ్ళకి కానీ అసలు మైండ్ ఏమన్నా ఉందా అని అడుగుతున్నా నేను. ఎందుకంటే ఎప్పుడో సెంట్రల్లో ఎప్పుడో చెప్పేశారు ఈ రాజధానుల విషయానికి వచ్చి అమరావతి ఉంచాలా తీయాలా ఎన్ని రాజధానులు చేసుకుంటారు ఏంటన్నదని చెప్పి. అది రాష్ట్రంలో మీరు తెలుసుకోవాల్సిన విషయం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఆ నిర్ణయం మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు బహిరంగంగా చెప్పడం జరిగింది. అయినా నీకు సిగ్గు లేకోకుండా ఢిల్లీ వెళ్ళి జనాలను తీసుకెళ్ళి గల్లీల్లో తిరిగేసి డబ్బులు ఇచ్చేసి నువ్వు పెయిడ్ బ్యాచ్ని తీసుకెళ్ళి అక్కడ ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం మీకు సెంట్రల్ గవర్నమెంట్ కాదు కదా, అసలు ఆంధ్రప్రదేశ్లోనే మీకు సపోర్ట్ లేదు, నువ్వు వెళ్ళి ఢిల్లీలో ఏం బిగుతావు, నువ్వు చేయడానికి ఏముంది అక్కడ, నీకేమీ లేదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు, ఈ రాజధానుల విషయం గురించి మీరు వదిలేయండి. ప్రజలు స్వీకరించారు, ప్రజలకు మూడు రాజధానులు అవసరం ఉందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. మీరు దాన్ని దయచేసి అడ్డుకోవద్దని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అసలు భూములు కొనటం ఏంటండి, భూములు కొనటం ఏంటి, ఎవరు కొన్నారు భూములు కొంటాలు, ఇలాంటివి ఏం లేవు. అంటే మీకు వైజాగ్ కర్నూలు అమరావతి మూడు రాజధానులు చెప్తే మూడు రాజధానుల్లో కొన్నారా, అంటే మీకులాగా దోపిడీ బ్యాచ్ అనుకుంటున్నారా. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అలాంటి విషయాలు ఏమీ లేవు. దయచేసి మీరు అలాంటివి ఏమి ఊహించుకోవద్దు. భూములు కొంటాం, భూములు ఎందుకు కొంటారు, భూములు ఆల్రెడీ ఉండేవాళ్ళకు ఉంటాయి, కొనటానికి చూపించి అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో గవర్నమెంట్ నీకు తెలియని ల్యాండ్ ఆర్డరింగ్ కాదు కదా. ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి అనౌన్స్ చేసిన తర్వాత కానీ, అనౌన్స్ చేయకముందు కానీ ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి వాళ్ళ పేర్ల మీద అన్నా చెప్పి నువ్వు వెలుగులో తీసుకురా. నువ్వు ఏదైనా ప్రూఫ్తో మాట్లాడు, ఏదో ఊహల్లో జూమ్ కాల్లో మాట్లాడుకోవటం, మైక్రోసాఫ్ట్లో మాట్లాడుకోవటం, మైక్రో టీంలో మాట్లాడుకోవటం ఇలాంటి విషయాలు కాదు. నువ్వు ఏదన్నా మాట్లాడాలనుకుంటే నువ్వు ఎవిడెన్స్తో మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.